కార్ల్ మార్క్స్ అంటే ప్రపంచంలో తెలియని వ్యక్తి లేడు. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చిన బ్రతుకు ఆయనది. కానీ ఆయన ప్రేమ కథ విన్నాక మాత్రం మీ కంట నీరు రాకుండా ఉండదు. ప్రపంచానికి కమ్యూనిజంని పరిచయం చేసి అతని భవిష్యత్తుని కుటుంబాన్ని పక్కకు పెట్టి పీడిత ప్రజల విముక్తి కోసం కలంతో పోరాడి చివరికి తినడానికి తిండి లేకుండా భూమిలో కలిసిన వ్యక్తి అతను. కార్ల్ మార్క్స్ యొక్క పూర్తి కథ చూసినట్లయితే స్కూల్లో ఉన్నప్పుడు ఏ వృత్తిని ఎంచుకోవాలి అనే అంశం మీద ఒక వ్యాసం రాశాడు కార్ల్ మార్క్స్. అందులోని సారాంశం ఏంటంటే వృత్తి అనునది మానవ జాతి కళ్యాణానికి వ్యక్తి పరిపూర్ణతకి దోహదం చేసేదిగా ఉండాలి. పరుల బాగు కోసం కృషి చేయడంలోనే వ్యక్తి కూడా బాగుపడతాడు. కేవలం తన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తే అతడు గొప్ప పండితుడుగానో కవిగానో పేరు తెచ్చుకోవచ్చు కానీ పరిపూర్ణత మాత్రం సాధించలేడు. ఇది చదివి ఒక బేరన్ కూతురు జెన్నీ మార్క్స్తో ప్రేమలో పడింది. తన కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అనేక సంవత్సరాలు నిరీక్షించి తనకన్నా 4 ఏళ్ల చిన్నవాడైన కార్ల్ని పెళ్లాడింది. ఆ తర్వాత ప్రారంభమయ్యాయి ఆమె కష్టాలు. జీవితమంతా ఆశ నిరాశల ఊగిసలాటలాగానే గడిచింది. రాజకీయ కారణాల వల్ల బహిష్కరించబడి యూరోప్లో దేశం నుంచి దేశానికి తిరుగుతూ కాందీశీకుల్లాగా శరణార్థుల్లాగా గడిపారు వారు. ఎప్పుడు రోజు ఎలా గడుస్తుందన్న బెంగే. 1851లో మార్క్స్ పెట్టుబడి రచనకి అంకురార్పణ చేసే నాటికి మంచి భోజనము కనీస వసతులు లేక ఇద్దరు పిల్లలు మరణించారు. శవపేటిక కొనడానికి కూడా డబ్బులు లేక రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లో పెట్టుకొని గడిపారు. అవసరానికి వస్తువులు తాకట్టు పెట్టడం అలవాటు చేసుకుంది జెన్నీ. వెండి వస్తువులతో ప్రారంభమై చివరికి కోట్లు బూట్లు కూడా తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. వీధి పిల్లలతో కలిసి కొడుకు దొంగతనాలు నేర్చుకున్నాడు. కానీ దారిద్ర్యం దారి దారిద్ర్యానిది, మ్యాక్స్ దారి మ్యాక్స్ది. తిండి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎవరేమైపోయినా రోజు బ్రిటిష్ మ్యూజియంకి వెళ్లాల్సిందే. అక్కడి G7 టేబుల్ వద్ద అధ్యయనం కొనసాగించాల్సిందే. అలా 16 ఏళ్ల పాటు కొనసాగింది ఆయన పరిశోధన. కానీ అపరిశుభ్రత వల్ల, సరైన ఆహారం తినకపోవడం వల్ల మ్యాక్స్ తరచూ అనారోగ్యం బారిన పడేవాడు. ఒంటి నిండా కురుపులు, కాలేయ సమస్యలు, మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అలా విశ్రాంతి అవసరమైన ప్రతిసారి ఆయన డేనిష్ భాష నేర్చుకుంటూ డిఫరెన్షియల్ క్యాల్క్యులస్ గురించి తెలుసుకుంటూ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్రాంతి తీసుకునేవారు. ఇన్ని సమస్యలతోనూ కార్ల్ మార్క్స్ పెట్టుబడి రచన 16 ఏళ్ళు కొనసాగింది. ఈలోగా మ్యాక్స్ ఏంగెల్స్తో కలిసి ది హోలీ ఫ్యామిలీతో ప్రారంభించి అనేక పుస్తకాలు రాశాడు. ప్రతిసారి ఎవరైనా ప్రచురించకపోతారా, ఎంతో కొంత డబ్బు రాకపోతుందా అని వారి ఆశ. ఆ పని కూడా జరగలేదు. పైగా సొంతంగా వేసుకుంటే అమ్ముడు పోలేదు. చివరికి రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ ఆయన దస్తూరి అర్థం కాక ఆ జాబ్ కూడా రాలేదు. ఈ ప్రయాణంలోని అన్ని కష్టాలను అవమానాలను జెన్నీ నిశ్శబ్దంగా భరించింది. పీడిత జనుల విముక్తికి జీవితం అంకితం చేసిన కారణ జన్ముడు ఆమె భర్త. అతనికి అండగా నిలవాలని పెళ్లికి ముందే నిర్ణయించుకుంది. అతని నుంచి సుఖ విలాసాలు కాదు, కేవలం ప్రేమ కోరుకుంది. కానీ అక్కడ ఆమెకి ద్రోహమే ఎదురైంది. తాను హాలండ్ వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తన బాల్యం నుంచి ఉంటున్న ఆయ తనకంటే 6 ఏళ్ళు చిన్నది. అందరూ ఆమెని లాంచేన్ అని పిలుస్తారు. ఆమె అసలు పేరు మాత్రం హెలెన్ డిముత్. అయితే హెలెన్ డిముత్ తను గర్భం దాల్చింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఈలోగా ఏంగెల్స్ వచ్చి బాధ్యత తనదేనన్నాడు. కార్ల్ మార్క్స్కి ఏంగెల్స్కి కుదిరిన ఒప్పందం అది. చివరికి పెట్టుబడి అనే పుస్తకం 1867లో ప్రచురితమైన
తొలి రోజుల్లో అత్యంత నిరాదరణకి గురైంది. దీన్ని రాయడానికి నేను కాల్ చేసిన సిగరెట్ల ఖర్చు కూడా రాలేదన్నాడు కార్ల్ మార్క్స్. ఈలోగా జెన్నీ ఏడుగురిని కని ముగ్గురిని నీల తల్లికి సమర్పించుకుంది. మిగతా ముగ్గురు కూతుళ్ళు దుర్భర దారిద్ర్యంలో పెరిగారు. ఒకప్పుడు అద్భుత సౌందర్యవతిగా పేరొందిన జెన్నీ రోగాలతో రోస్టులతో పోషణ లేక ఎండు బెరడులా తయారైంది. తోడుగా మసూచి కాటు. అయితే తన కూతుళ్ళ జీవిత విషాదాన్ని పూర్తిగా చూడకుండానే కళ్ళు మూసింది జెన్నీ. ఆ ముగ్గురు కూతుళ్లలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కార్ల్ మార్క్స్ చివరి రోజులు మరింత విషాదభరితంగా గడిచాయి. జెన్నీ మరణించాక తన ఆరోగ్యం పూర్తిగా పాడైంది. పుస్తకాలు కాదు కదా, పేపర్లు కూడా చదవడం మానేశాడు. 1883 March 14 నాడు మరణించాడు కార్ల్ మార్క్స్. 1917 ఆయన ఆశించిన సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతమైనప్పుడు చూడడానికి ఆయన పిల్లలెవరూ బతికి లేరు. హెలెన్ డిమూత్ కుమారుడు ఫ్రెడ్డీ ఒక్కడు తప్ప. అతడు కూడా లండన్లోనే చివరిదాకా ఉన్నాడు. చివరగా కార్ల్ మార్క్స్ ఏమంటారంటే, ప్రపంచంలో రెండే రెండు వర్ణాలు, అవి ఒకటి దోచుకునేవారు, రెండు దోచుకోబడేవారు.